So in the yoga posture, when you hold with the stillness and more internally to work, you really need to warm up the muscles. And how you do that, that's the heat comes as to help a little bit warm up in the muscles. And we start with the deep breathing, where you warm up with the help of the heat. You actually work on the lungs and open up more capillaries, you know, and to get more oxygenation to the cell, and especially with the circulatory system. And the circulatory system about everything in the body, and that's what we are lacking. ఇది సింపుల్ క్లాస్ అండి, బట్ చాలా స్ట్రక్చర్డ్గా చేసి అలైన్మెంటు అంత డీటెయిల్ ఓరియంటెడ్గా ఎలా పాస్చర్ చేయటం, ఎలా హోల్డ్ చేయటం, బాడీ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద హెడ్ టు ద టోస్కి వర్కౌట్ చేస్తాం. ఇన్సైడ్ అవుట్ ఎవ్రీ ఆర్గన్ టిష్యూ సెల్ ఇస్ టచ్డ్. బర్న్ క్యాలరీస్ చాలా బర్న్ చేస్తారు, అబౌట్ 500 to 1600 క్యాలరీస్ పర్ క్లాస్. టోటల్ వర్కౌట్ టు ద బాడీ, వెదర్ యూ హ్యావ్ కార్పల్ టనల్, టెన్నిస్ ఎల్బోస్ ఇష్యూస్, నీ ఇష్యూస్, బ్యాక్ ఇష్యూస్, వెదర్ యూ ఆర్ ఒబేస్, వెదర్ యూ హ్యావ్ డయాబెటిక్ ఇష్యూస్. సో ఐ రికమెండ్ ఎవ్రీబడి, డజంట్ మ్యాటర్ వాట్ ఏజ్ యూ ఆర్. అండ్ నేను పర్సనల్గా ఆ బెనిఫిట్ నాలో చూశాను. అండ్ అప్పుడప్పుడు మధ్యలో షూటింగ్స్ వల్ల గ్యాప్ వచ్చినప్పుడు ఆ డిఫరెన్స్ నేను చూశాను, నాలో ఉన్న చేంజెస్, అదే ఆపేసిన టైంలో ఉన్న చేంజెస్ నేను చాలా ఎవిడెంట్గా నాలో చూశాను. అండ్ దిస్ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ యోగా అండి, బిగినర్స్ నుంచి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చేయవచ్చు. ఎందుకంటే ఈ రూమ్లో నేనే పర్సనల్గా ఆల్మోస్ట్ ఒక 60-70 ఇయర్ ఓల్డ్ లేడీస్ని విట్నెస్ చేశాను. వాళ్ళు లిటరలీ వాళ్ళ కాళ్ళు నుంచోలేకపోతున్నారు బికాజ్ ఆఫ్ నీ ఇష్యూస్ ఆర్ ఆర్థరైటిస్ ఇష్యూస్ అండ్ ఆల్. సో వాళ్ళు వచ్చి ఈ యోగా ప్రాక్టీస్ చేశారు ఒక 90 మినిట్స్. అదే మన ఈ ఫౌండేషన్ని ఇక్కడ తీసుకొని వచ్చిన నవీన్ గారు, హీ ఆల్వేస్ సేస్ దట్ ఒకవేళ వెదర్ యూ అప్పుడప్పుడు అనిపించదు వర్కౌట్ చేయడం, బట్ హీ ఇన్సిస్ట్స్ దట్ ఒకవేళ అనిపించకపోతే కూడా ఒక 90 మినిట్స్ వచ్చి ఇక్కడ కూర్చోండి ఈ రూమ్ లోపల, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎవ్రీ డే ఇస్ నాట్ ది సేమ్ డే కాబట్టి, బికాజ్ అప్పుడప్పుడు హెక్టిక్గా ఉంటుంది అండ్ యూ డోంట్ ఫీల్ లైక్ వర్కింగ్ అవుట్. సో అలాగే ఐ హ్యావ్ పర్సనలీ విట్నెస్ హు ఆర్ 60-70 ఇయర్ ఓల్డ్ లేడీస్ అండ్ మెన్ విత్ ఆర్థరైటిస్ ఇష్యూస్ ఆర్ థైరాయిడ్ ఇష్యూస్, వాళ్ళు వచ్చి ఇక్కడ ది ప్రాక్టీస్ చేస్తూ దే హావ్ సీన్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దేర్ హెల్త్. అలాగే నాకు కూడా చాలా డిఫరెన్స్ అనిపించింది బికాజ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ వెయిట్ ఫ్లక్చుయేషన్ ప్రాబ్లమ్. నాది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు, నాకు ఫుడ్ అనేది చాలా ఇష్టం. సో వర్కౌట్ చేస్తే యూ హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఈటింగ్. ఒకటి నేను నాలో నోటీస్ చేశానంటే 10 కిలోస్ తగ్గించడం చాలా ఈజీ, కానీ ఆ లాస్ట్ 3 to 4 కిలోస్ బ్రేక్ చేయడం చాలా డిఫికల్ట్. బట్ దాట్ ఐ కుడ్ అచీవ్ బ్రేక్ చేయడం నేను అచీవ్ చేయగలిగాను. సో దాట్స్ ద రీజన్ ఐఎమ్ హ్యూజ్ 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 ఫ్యాన్. ఆ హీట్ వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ ఇస్ ఫాస్టర్ బికాజ్ జనరల్గా మనం జిమ్లో కానీ ఇంకా వేరే ఫార్మ్స్ ఆఫ్ వర్కౌట్ చేసేటప్పుడు ఇన్ నార్మల్ టెంపరేచర్ ఏమవుతుందంటే ఫస్ట్ 35 to 40 మినిట్స్ ఇస్ ఆల్ అబౌట్ వార్మింగ్ అప్. ఆ వార్మింగ్ అప్ ప్రాసెస్ వచ్చి గెట్స్ వెరీ ఫాస్టర్ ఓవర్ హియర్. అండ్ అదే కాకుండా మసిల్స్ కూడా చాలా ఈజీగా ఫ్లెక్సిబుల్ అయిపోతాయి తొందరగా. సో ఏమాత్రం బాడీ సోర్నెస్ కానీ నెక్స్ట్ డే లేకపోతే బాడీ ఎయిక్స్ కానీ ఎక్కువగా ఉండవు. అండ్ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే అసలు మీకు అనిపించదు కూడా, అండ్ యూ ఫీల్ వెరీ ఫ్రెష్ అండ్ వెరీ పంప్డ్ అప్. ఒక రీజనబుల్ ఎఫర్ట్తో చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో రియలీ ఐ వుడ్ రియలీ ఎన్కరేజ్ ఎవ్రీబడి టు కమ్ అండ్ ట్రై దిస్ అవుట్. చాలామంది ఓ హీట్ చాంబర్, ఆ హీట్ నేను భరించలేను, ఓ స్వెట్ నేను భరించలేను, ఓ డిహైడ్రేట్ అయిపోతాము, ఓ 90 మినిట్స్, ఇవన్నీ చాలా ఆలోచిస్తారు. బట్ ఐ రియలీ యూ హ్యావ్ టు బ్రేక్ దట్ మైండ్ సెట్ అనమాట. దెర్ ఇస్ నో గెయిన్ వితౌట్ పెయిన్ అంటారు, బట్ డెఫినెట్లీ యూ కెన్ గెయిన్ హియర్ వితౌట్ బిగ్ టైమ్ పెయిన్. సో ఐ వుడ్ రియలీ రియలీ ఎన్కరేజ్ ఎవ్రీబడి, నాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్కి అయినా ఫ్యామిలీ మెంబర్స్కి అయినా, ఐ ఆల్వేస్ ఎన్కరేజ్ దెమ్ టు అట్లీస్ట్ కమ్ అండ్ టేక్అప్ అ ఫ్యూ ట్రయల్ క్లాసెస్ అండ్ యూ విల్ సీ ద డిఫరెన్స్. అఫ్ కోర్స్ ఫస్ట్ 1-2 డేస్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, మీకు హీట్ అనిపించవచ్చు, మీకు ఆర్థరైటిస్ ఇష్యూ అయినా, ఎలాంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ అయినా, యూ షుడ్ కమ్ అండ్ గివ్ దిస్ అ ట్రై. అండ్ యోగా అనేది షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వీ హ్యావ్ ఎ సిరీస్ ఆఫ్ పాస్చర్స్ అండి, దే ఆర్ వెరీ వెల్ స్ట్రక్చర్డ్, వెరీ సైంటిఫిక్లీ డిజైన్. This is oriented for beginner level. Once you come, we will slowly start on the basics, how to stand on the postures, how to align on the postures, and how to be in the posture, holding the posture. So it sounds easy, gani, to develop that, to be in a posture, to be consistently, to hold that posture, will take a lot of time, please. Deentlo, what is helping in that? Flexibility, it is helping you. Strength, it is helping you.
and at the same time mental strength and concentration. So, you know, to hold the posture, to mold into the posture, and then to go deeper into the posture, you need all those three components. And to get those three components well balanced, it takes years and years of practice. So chaala mandi anukuntaru, okay, you know, ee series, you know, nen intlo ka cheyachu, nen video pettukun cheyachu, book lo chusukun cheyachu. I'll warn you, be careful. You need a good instructor, you need a good place and good environment to work with andi, because if you get misguided and if you are doing the posture in the wrong way, that will hurt you more than helping you out. So please understand what you're doing, what you're getting involved into, and then see that those teachers are well trained and well mentored with senior teachers. Naaku personally aithe there is weight loss and good complexion, your skin is fresh, and alage emaina injuries unna kuda you heal faster, and definitely there's inch loss.